వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్ట్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. గెటప్ శ్రీనుగా కొనసాగుతూ ఇప్పుడు వెండి తెరకి ఒక లీడ్ రోల్ తో ముందుకు వస్తున్నారు. కాదు, లీడ్ క్యారెక్టర్ గా నవ్వేరు అందాక. నేనే నవ్వుకున్నాను, లీడ్ అన్న ఆయన ఫోన్ కచ్చప్ప నీ లీడ్ ఊరుకుండానే. కమీడియన్ గా మీరు ఫస్ట్ పరిచయం అయ్యారు, ఆల్ ఆఫ్ షడన్ మూవీస్ లో విలన్ గా చిన్న 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 నెగటివ్ క్యారెక్టర్స్ లో కనిపించడం, అలాంటి నెగటివ్ క్యారెక్టర్స్ నుంచి ఒక్కసారిగా లీడ్ రోల్, అసలు ఎలా అనిపిస్తుంది? నన్ను యాక్టర్ అంటే నేను ఎక్కువ ఇష్టపడతాను. సో ఐఎమ్ యాక్టర్ ఫస్ట్, దాని తర్వాత యాక్టర్ అనేవాడు అన్ని చేయాలి కాబట్టి కామెడీ చేస్తున్నాను, విలన్ చేస్తున్నాను, ఎమోషన్ చేస్తున్నాను. శ్రీను ఎక్కడ కనిపించాడు? అక్కడ ఓన్లీ రాజు యాదవ్ మాత్రమే కనిపిస్తాడు. మీరు సినిమా మొత్తం చూసిన తర్వాత, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు రాజు యాదవ్ వాడి కథలో నుంచి మీరు నాకు తెలిసి రావడానికి టైం పడద్దు. ఐ ప్రామిసింగ్ యూ. ఒక కథ తీసుకునేటప్పుడు గెటప్ శ్రీనుని హీరోగా అనుకున్నారా, లేకపోతే హీరోగా తీసుకోవాల్సి వచ్చిందా? ఆ టైంలో నేను ఈ సినిమా డ్రాప్ అయిపోవాలా, లేదంటే ఈ సినిమాని ఎలా ఎవరితో చేయించుకోవాలి అని ఆలోచించుకునే టైంలో గెటప్ శ్రీను గారు చేస్తారు, చేయగలుగుతారు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చి వెళ్ళి ఆయన కథ చెప్పాను. ఏదైతే ఆ కథకి ఆ పాత్రకి ఆ ఇంపార్టెన్స్ని తను బాగా ఎలివేట్ చేయగలడు అనుకున్నారా? ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ అవర్ సౌత్ కాదు, టోటల్ నన్ను అడిగితే మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ యాక్టర్ అండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఈరోజు మనం రాజు యాదవ్ టీమ్ తో ఉన్నాము. సో మే 17th వీళ్ళు వెండి తెర మీదకి వస్తున్నారు. వెండి తెర మీదకు వచ్చే ముందు వీళ్ళు వెండి తెర మీద ఎలాంటి మ్యాజిక్స్ అండ్ మ్యూజిక్స్ మనకు అందించబోతున్నారు, అసలు కథ ఏంటి, అసలు మనకి చాలా వరకు జబర్దస్త్లో బాగా ఫేమస్ అయిపోయి జబర్దస్త్లో ఏ గెటప్ నేను చేయలేదు అని కూడా తన మీద ఒక స్టాంప్ వేసుకుని తన పేరు ముందే గెటప్ శ్రీనుగా మనకి పరిచయం అయ్యారు. సో గెటప్ శ్రీనుగా కొనసాగుతూ ఇప్పుడు వెండి తెరకి ఒక లీడ్ రోల్తో ముందుకు వస్తున్నారు. సో ఆయన లీడ్ రోల్లోకి రావడానికి ఎంతవరకు జబర్దస్త్ ప్రేరేపించింది, అండ్ చాలా వరకు కూడా మనం విలన్ క్యారెక్టర్స్గా చూసాము, అలాంటిది ఒక్కసారిగా లీడ్ రోల్ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడాను టీం ఉన్నారు వాళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్ ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, బల్లే బల్లే. అబ్బా, కాదు లీడ్ క్యారెక్టర్ గా నవ్వేరు అందాక. అంటే కమీడియన్ కంప్లీట్ గా గెటప్ సీనుని జబర్దస్త్ స్క్రీన్ మీద చూడంగానే ఫస్ట్ గెటప్ ని చూడాలా, శ్రీనుని చూడాలా, లేకపోతే ఆ రెండింటిని కలిపి చూడాలా అని ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజన్తో ఆ గెటప్ ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఒక కమీడియన్గా మీరు ఫస్ట్ పరిచయం అయ్యారు, ఆల్ ఆఫ్ షడన్ మూవీస్లో విలన్గా చిన్న 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 నెగిటివ్ క్యారెక్టర్స్లో కనిపించడం, మీన్స్ ఇప్పుడు మేము పెద్ద పెద్ద విలన్లు చూడక్కర్లేదు, చిన్న నెగటివ్ షేడ్ అయినా ఆడియన్స్కి వీడు విలన్ అనే ఒక ఇది వస్తుంది. అలాంటి నెగటివ్ క్యారెక్టర్స్ నుంచి ఒక్కసారిగా లీడ్ రోల్, అసలు ఎలా అనిపిస్తుంది? నేను కామెడియన్, అంటే కొన్ని కొన్ని విలన్ షేడ్ చేశాను అన్నారు కదా, ఇది జాంబిరెడ్డిలో చిన్న చిన్న విలన్ షేడ్స్ ఉంటాయి, అది కామెడీయే బేసికలీ. నన్ను యాక్టర్ అంటే నేను ఎక్కువ ఇష్టపడతాను. సో ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్, దాని తర్వాత యాక్టర్ అనేవాడు అన్ని చేయాలి కాబట్టి కామెడీ చేస్తున్నాను, విలన్ చేస్తున్నాను, ఎమోషన్ చేస్తున్నాను. సో నాకు చాలా హ్యాపీ ఉందండి, అంటే జబర్దస్త్లో మనం ఎప్పుడు ఏదో ఒక గెటప్లో కనిపిస్తూ ఉండేవాడిని, ఎందుకంటే బోర్ కొట్టకూడదు నా ఫేస్ అని. సో దీంట్లో నేను ఫ్రెష్గా కనిపిస్తున్నాను అనుకుంటాను, ఎందుకంటే నేను జబర్దస్త్లో ఎప్పుడు కూడా ఈ గెటప్లో కనిపించలేదు, ఇది ఒరిజినల్ గెటప్ రాజు యాదవ్ బేసికల్లీ. ఓకే, రాజు యాదవ్. అది శ్రీను ఎక్కడ కనిపించాడు? అక్కడ ఓన్లీ రాజు యాదవ్ మాత్రమే కనిపిస్తాడు. మీరు సినిమా మొత్తం చూసిన తర్వాత, థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు రాజు యాదవ్ వాడి కథలో నుంచి మీరు నాకు తెలిసి రావడానికి టైం పడద్ది. ఐ ప్రామిసింగ్ యూ. కృష్ణమాచారి గారు డైరెక్టర్, మీరు ఒక కథ తీసుకునేటప్పుడు గెటప్ శ్రీనుని
హీరోగా అనుకున్నారా లేకపోతే హీరోగా తీసుకోవాల్సి వచ్చిందా? అదే ఇది కథ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒకరిద్దరు అప్కమింగ్ హీరోస్ ఒకరిద్దరు హీరోస్తో నేను ట్రావెల్ అయ్యానండి. ఇది వెరీ టిపికల్ క్యారెక్టర్, అంటే ఇది పర్ఫామ్ చేయడం అంటే వెరీ చాలా అంటే మంచి నటులు అయితే మాత్రం తప్ప ఎవరు చేయలేరండి. ఒకరిద్దరు హీరోస్ని అనుకొని వాళ్ళతో ట్రావెల్ అయ్యి కొన్ని రోజులు జరిగిన తర్వాత వర్క్షాప్స్ అలాంటివి చేశాము. వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు నటిస్తున్నారు, జీవించడం లేదు. సో దీనికి జీవించాలి. ఆ టైంలో నేను ఈ సినిమా డ్రాప్ అయిపోవాలా లేదంటే ఈ సినిమాని ఎలా ఎవరితో చేయించుకోవాలి అని ఆలోచించుకునే టైంలో గెటప్షన్ గారు చేస్తారు చేయగలుగుతారు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చి వెళ్ళి ఆయన కథ చెప్పాను. డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో కనిపించారు కాబట్టి ఇది కూడా తను చేయగలరు అనుకున్నారా లేకపోతే ఏదైతే ఆ కథకి ఆ పాత్రకి ఆ ఇంపార్టెన్స్ని తను బాగా ఎలివేట్ చేయగలడు అనుకున్నారా? మీరు డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ అంటున్నారు కానీ ఆ గెటప్స్లో తన పర్ఫార్మెన్స్ గురించి మీరు మాట్లాడట్లేదు. He is the one of the best performer in our south kaadu total nannu adigithe nenu mana india lone one of the best finest actor andi. Okay. Meer only get up scene get ups ane andaru ala antaru but regular chesaru andaru adhe antaru ani. But chaala manchi natudu ilanti natudu mana telugu film industry lo undadam nijanga we are proud to announce. నేను చెప్పడం కాదు, మీరు ట్రైలర్ లో చూస్తేనే కథ చెప్పంగానే ఒక లీడ్ క్యారెక్టర్ మీరు చేయాలి అనేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నేను ఫస్ట్ చెప్పినప్పుడు అసలు విని బాగుందండి చాలా బాగుంది చేద్దాం అన్నా. దాని తర్వాత సతాయించాను, మా సాయి గారు ఫోన్ చేసి సార్ వద్దు సార్ భయం వేస్తుంది నాకు అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసి బాగుంటుందండి అదని చెప్పి నా భయం ఇదే లీడ్ బేసికల్గా చాలామంది అనుకుంటారు కదా 10 ఏళ్ళ పాటు మనం కామెడియన్గా చూశారు సడన్గా అలా అనుకోద్దు. ఎందుకంటే చాలామంది కమేడియన్స్ నుంచి హీరోలుగా మనకి సునీల్ గారు ఉన్నారు, సూపర్ గుడ్ కమేడియన్. అలాంటిది ఆయన కూడాను ఒక విలన్గా ఒక హీరోగా అన్ని పాత్రలు చేసుకొని వస్తున్నారు. నేనేంటంటే నాకు అనిపించింది అది ఫస్ట్ అనిపించింది అంటే కథను నమ్మిన తర్వాత కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకొచ్చే సినిమాని. ఎందుకంటే నా కెరీర్కి కానీ నేను ఇప్పుడు మీరు కెరియర్ అని అన్నారు కాబట్టి అడుగుతున్నా. 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ జబర్దస్త్ ప్లాట్ఫామ్, ఆల్మోస్ట్ ఫర్ 5 to 6 ఇయర్స్ వెండితెర మీకు బిగ్ స్క్రీన్ పరిచయం ఉంది. సో ఫస్ట్ డెబ్యూ ఒక డైరెక్టర్తో మూవీ చేయాలి అంటే ఆలోచించారా? లేదు కథకి తను న్యాయం ఇప్పుడు నేను కూడా ఒక కథని పోర్ట్రేట్ చేసేసి ఆ శ్రీన్ గారు ఇలా ఉంది కదా అని చెప్తాను, కానీ అది ఆన్ బోర్డ్ వెళ్ళేటప్పటికి చాలా సీక్వెన్సెస్ మారిపోతూ ఉంటాయి. సార్ ఫస్ట్ డెబ్యూ అంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ రెండు కలిపి మనం విడివిడిగా లెక్క పెట్టుకుంటే ఒక 15-16 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఒక్కసారిగా డెబ్యూ డైరెక్టర్ అనగానే ఏమైనా చేయాలా వద్దా అని ఆలోచన ఏమైనా వచ్చిందా? అసలు లేదండి. పూరి జానద్ గారు, వినాయక్ గారు, వివినాయక్ గారు, కృష్ణవంశీ గారు ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు, రాజమౌళి గారు ఇలా వీళ్ళందరూ స్టార్ డైరెక్టర్లు అయ్యారంటే సుకుమార్ గారు కానీ వీళ్ళందరూ డెబ్యూ లేకుండా అవ్వలేదు కదండి. సో ఫస్ట్ ఆ నమ్మకం డెబ్యూ మీద ఉంటేనే కదండి అయ్యేది. సో అదే నాది డెబ్యూనే, నేను ఎందుకు ఆలోచిస్తాను? ఆయనది డెబ్యూనే, ఇంకా ఆయన ఆలోచిస్తారు. మీరు డెబ్యూ కాదు కదా, మీరు ఒక లీడు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఫస్ట్ టైం కదా నేను చేయడం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఆయన రాసుకున్న విధానం తెలుసు చెప్పేస్తుంది మనకి. కొన్ని సీన్ పేపర్ రాసుకుని చూపిస్తే ఎలా రాసుకున్నారు అనేది అర్థమైపోతుంది మనకి, ఎలా తీస్తారో కూడా అర్థమవుతుంది. సో డే వన్ వెళ్ళినప్పుడు అర్థమైపోయింది, సో లొకేషన్కి వెళ్ళి షూట్ చేసేటప్పుడు అర్థమైంది. సో నాకేమని ఆయన చేస్తారని నమ్మకం ఉంది. మంచి కాన్సెప్ట్ పిక్ చేసుకోవడమే ఒక టాలెంటెడ్ అని అర్థమవుతుంది మనకి. సో నేను పర్సనల్గా నేను ఈ సినిమా గురించి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాలి, చెప్తాను కూడా. ఈ సినిమా అంటే నాకెంత ఇంపార్టెంటా, సురేష్ భాయ్కి ఎంత ఇంపార్టెంటా, ప్రొడ్యూసర్కి ఎంత ఇంపార్టెంటా చెప్పను. కానీ మాకు హిట్ అవ్వాలి, మంచి పేరు రావాలని, దానికంటే ఈయన కోసం ఈ సినిమా ఫస్ట్ హిట్ అవ్వాలి, ఈయన కోసం, కృష్ణమాచార్య కోసం. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేమందరం 10-20 సినిమాలు చేసుకున్నాం. సురేష్ భాయ్ బీజిఎంస్ చాలా మ్యూజిక్లు సాంగ్స్ అన్ని సినిమాలు చేస్తూనే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సినిమాలు వాళ్ళ వాళ్ళ దాంట్లో బిజీగా ఉన్నారు, సంపాదించుకుంటున్నారు, సినిమాలు వస్తున్నాయి, పేరు వస్తుంది, అన్నీ జరుగుతూనే ఉన్నాయి.
మీన్ వైల్ ఈ సినిమా జరుగుతున్నప్పుడు. కానీ ఒకే ఒక మనిషి కృష్ణమాచారి గారు, మా డైరెక్టర్ గారు ఈ సినిమాని నమ్ముకుని ఉన్నారు. వేరే పని లేదు, ఓన్లీ రాజు యాదవ్ మీదే ఉన్నారు ఈ రెండేళ్ల పాటు. సో ఆ టైం వెచ్చించడం కానీ, మిగతా సినిమాల మీద ఏమీ ఇచ్చేయకపోవడం కానీ, అంత పట్టుదలతో ఈ సినిమా మీద కూర్చొని ప్రతి క్రాఫ్ట్ దగ్గరుండి ప్రతి పని, ఈవెన్ ఇంటర్వ్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఫాలోఅప్ చేసుకొని ఏం చేద్దాం, కాన్సెప్ట్లు ఏంటి, అవి ఏంటి, ఇవేంటి, లొకేషన్కి ఎదుర్కోవడం, అవి ఒక్క ఈ సినిమాకి ఆఫీస్ బాయ్ మాత్రం ఒకటే చేయలేదు ఆయన, మిగతా అన్ని చేస్తారు. ఆఫీస్ బాయ్ అవైలబుల్గా ఉన్నారేమో అంటే ఈయనకి ఇద్దరు ఇద్దరు భర్త లక్ష్మణ్లో ఇద్దరు దొరికారు, అరుణ్ అండ్ నిఖిల్ ఇద్దరు దొరికారు. అండ్ విప్లవ్ బాయ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్స్. ఏదైనా సక్సెస్ కావాలంటే టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అని అంటున్నారు అంటారు. సో మీరు చెప్తున్న దాన్ని బట్టి టీమ్ అంతా కలిసి ఒక ఎలివేషన్, ఒక మీరు చెప్తే నా సక్సెస్ కాదు, తన సక్సెస్ కాదు, తనకి సక్సెస్, ఒకరికి సక్సెస్ ఇవ్వటం కోసం టీం అంతా కష్టపడినట్టు కనిపిస్తుంది. సురేష్ గారు, మీ దగ్గరికి వస్తే విరాట పర్వం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే, నాకు పాటల గురించి అవన్నీ పక్కన పెడితే, విరాట పర్వం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగుంది. సో రాజు యాదవ్, అసలు ఈ మూవీ మీకు చెప్పేటప్పుడు మీకు ఎలా అనిపించింది? వన్ సెకండ్ అండి, నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ. సురేష్ నేను ఒక 12 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్, మేమిద్దరం రూమ్మేట్స్. ఓకే, ఈ కథ తనకి 5-6 సంవత్సరాల క్రితమే తెలుసు. వావ్, అయితే మీరు ముందే, అంటే ముందే దీని గురించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీ పెట్టుకొని ఉంటారు? తను ఆల్రెడీ చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి నన్ను పంపించాడు కథ వినిపించడానికి. బట్ నాకు సినిమా సెట్ అయ్యే టైంకి ఏంటంటే, తను ఎగ్జాక్ట్లీ విరాట పర్వము స్కోరు, ఈ సాంగ్స్ ఇవన్నీ దాంట్లో స్టక్ అయిపోయాడు. యాక్చువల్లీ ఫస్ట్ సురేషే మొత్తం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, తను బిజీ ఉండడం వల్ల నేను ఇంకా హర్షవర్ధన్ రామేశ్వర్ దగ్గర, అంటే అప్పుడు మనకి ఆ టైంకి సాంగ్స్ అవన్నీ అవసరం ఉండే, సో హర్షవర్ధన్ని చూస్ చేసుకొని ట్రావెల్ చేశాము. కరెక్ట్గా పాటలు అయిపోయి సినిమా రిలీజ్ అయ్యే టైంకి యానిమల్ రిలీజ్ అయిపోయి ఆయన బిజీ ఉన్నారు. ముగ్గురము కోఆర్డినేట్ చేసుకొని సురేష్ నేను రామేశ్వరం ముగ్గురం మాట్లాడుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోరు సురేష్ వచ్చింది. సురేష్ గారు, మీకు ఎలా అనిపించింది అంటే స్టోరీ, అంటే మీకు 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాకే స్టోరీ గురించి తెలుసు, అప్పటి నుంచి ఉన్న స్టోరీ అంటే ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. సో ఆ సెగ్మెంట్స్లో మీకు ఈ సినిమా ఓకే మనం చేయొచ్చు, మనకి మన ఒక పర్ఫెక్ట్గా ఒక విన్నింగ్ స్టోరీ మళ్ళీ మన ఖాతాలో పడుతుందనే ఒక ఇది వచ్చిందా మీకు? డెఫినెట్గా స్టోరీ కథ నేను ఎప్పుడైతే ఉన్నానో అక్కడి నుంచి ఉన్నాను. బాగా మేకింగ్ చేసుకున్నాడు, మంచి డైరెక్టర్, మంచి స్కిల్ ఉంది అన్నది. నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి అన్నా నాకు పరిచయం ఉంది. వేణుగోపాల్ దగ్గర నుంచి పరిచయం ఉంది. నేను డే వన్లో కథ విన్నప్పుడు అన్నట్టు డే వన్లో కథ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఇలా చాలా రియలిస్టిక్ మూడ్లో చేస్తున్నాను అని ఏమీ ఉండలేదు. సో స్టార్టింగ్ ట్రావెల్ అవుతున్నాను, మధ్యలో నాకు విరాటపురం బిజీ ఉండడం వల్ల, సేమ్ అన్న చెప్పింది, విరాటపురం బిజీ ఉండడం వల్ల నేను చేయలేకపోయినా, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చినప్పుడు నేను సినిమా, నేను కథ ఏదైతే విన్నానో ఫస్ట్ సినిమా అన్న పంపండి అన్న చూస్తాను. అంటే 3 ఏళ్ళు ఉన్నప్పుడు కథ విన్న చాలా ఇయర్స్ అయ్యింది కదా, పంపండి చూసాక నేను ఎన్ని డేస్ పడుతుంది ఏంటి అని చెప్తాను చెప్తే సినిమా పంపాడు. ఇంట్లో కూర్చొని సినిమా చూస్తున్నాను, చూసి ఫోన్ చేసి ఒకటే మాట చెప్పాను, అన్న హిట్ సినిమా అని చెప్పిన, చాలా రియలిస్టిక్ ఉన్నాను. మెయిన్ సీన్ అన్న వన్ మ్యాచ్ చింపి పడేసింది, పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంది, చేసేస్తాను ఇన్ని డేస్ పడుతుంది ఇది అని చెప్పుకుని మళ్ళీ అన్నని పిలిచి కూర్చొని అన్న ఏదైతే చెప్పిండో ఎగ్జాక్ట్గా ఇంకా బాగా చేశాను, చాలా రియలిస్టిక్. చాలా బాగా నేను చూసింది. ఫస్ట్ నేను వితౌట్ బీజిఎం చూశానండి, విత్ బీజిఎం చూశాను, నిజంగా ఊపిరి పోసారు నిజంగా. అంటే మనకి ప్రతి అంశం ఎంతలా ఇదవుతుందో, బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్రేక్షకుడు కంటిని చెవిని రెండింటిని అక్కడ స్టక్ అవుట్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్. నేను అందుకనే ఫస్ట్ నాకు విరాట పర్వం, నాకు స్టోరీలో నేను డెప్త్గా వెళ్ళి చూడడానికి మెయిన్ రీజన్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో దానికోసం నేను ఫస్ట్ అప్రిషియేట్ హిమ్. సో ఆ రాజు యాదవ్ కథ, అసలు లైన్ ఏంటి, కథ లైన్ ఏంటి? కథ లైన్ ఇది ఒక రియల్ స్టోరీ అండి, స్టోరీ ఇప్పుడు రివీల్ చేయడం కరెక్ట్ కాదు. మీరు సినిమా అంటే ఒక హింట్ బేసికల్ గా ఈ సినిమా గురించి ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పడం హింట్ ఇవ్వండి సార్, ట్రైలర్ లో చెప్పడం జరిగింది. ఓకే, ట్రైలర్ లో మీరు చూస్తే గనక ట్రైలర్ లో ఒక బస్తీలో ఉండే కుర్రాడు, వాడు ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్, ఆ బాల్ తగలడం,
దానివల్ల ఏ సందర్భంలో ఆ ఫేస్ ఆ నవ్వుతూ ఉండేలాగా ఉండాలి కష్టం అని చెప్పి, డబ్బులు లేక ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నాను. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుపడం వల్ల ఈలోపు ఫ్రెండ్ ఇలా ఉంటే ఏమవుతుంది, ఒక అమ్మాయిని పరిచయం చేసుకో, లవ్ చేయనంటే ఆ లైఫ్లో ఒక స్వీటీ వస్తుంది. అక్కడి నుంచి జరిగే కథ ఈరోజు యాదవ్ది. సో మీరు ఒకసారి ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది కథ. అంటే ఇది కంప్లీట్ కామెడీ మూవీయా లేకపోతే? కామెడీ, ఫ్యామిలీ, లవ్, ఎమోషన్ అన్నీ ఉన్నాయి. అంటే పూర్తిగా ఎమోషన్ ఉన్నా ఇదవుతుంది, పూర్తి కామెడీ ఉన్నా ఏదో కామెడీ చేయాలని చేసేస్తున్నట్టు చేస్తూ ఉంటాం. అలా కాకుండా చిన్న కామెడీ, తర్వాత ఫ్రెండ్షిప్, తర్వాత ఒక సిస్టర్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఉండే విలువ, తర్వాత ఒక లవ్, దాని తర్వాత ఒక ఎమోషన్, ఇలా అన్నింటినీ టచ్ చేసుకుంటూ వెళ్ళే సినిమా ఇది. రాజు మ్యూజికల్ మూవీ, చంద్రబోస్ గారు రాశారు, కాసల శ్యామ్ రాశారు, కాసల శ్యామన్న రాశారు, రామిరియాల, రావుల్ సిప్లి గంజు, మంగళి గారు, యశస్వి వీళ్ళందరూ పాడారు, చంద్రబోస్ గారు కూడా పాడారు. కాస్టింగ్ అయితే అదిరిపోయింది అసలు. ఫస్ట్ హీరోయిన్ డెబ్యూ, మళ్ళీ హీరోయిన్ కూడా డెబ్యూ తీసుకున్నారు. ఎందుకని హీరోయిన్ డెబ్యూ అంటే, మనకు యాక్చువల్లీ నేను ఒక మోడర్న్ వేర్, మోడర్న్ లుక్ అండ్ ట్రెడిషనల్ లుక్లో బాగా కనపడాలి. అండ్ బేసిక్గా ఏంటంటే, అండర్ రేటెడ్ హీరో అండ్ ఓవర్ రేటెడ్ అమ్మాయి కావాలి, అండర్ రేటెడ్ అబ్బాయి, ఓవర్ రేటెడ్ అమ్మాయి, అంటే సో ఆ డిఫరెన్స్ కనపడాలి. సో నేను వచ్చిన కొన్ని ప్రొఫైల్స్లో ఫస్ట్ నాకు అంకిత ప్రొఫైల్ వచ్చింది వెంటనే. నేను లేదు, తను ముంబై మరాఠీ. సో నెక్స్ట్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఈ మూవీ గురించి స్పెషల్లీ ఈ సినిమా మేము కానీ కృష్ణాచార్య గారు, సురేష్ బొబ్బులి గారు, మేము అందరం ఈ సినిమాకి ఇలా పని చేస్తున్నాము, ఇన్నేళ్ళ పాటు, రెండేళ్ళ పాటు కష్టపడి మంచి అవుట్పుట్ తీయగలంటే ఈరోజు ఇక్కడి వరకు వచ్చిందండి ప్రయాణం, కేవలం ప్రశాంత్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్. సో ఆయన వల్ల ఇక్కడి వరకు రాగలిగాం. అండ్ తర్వాత దీన్ని మళ్ళీ లిఫ్ట్ ఇచ్చి కొన్ని కాన్సిక్వెన్సెస్ జరగడం వల్ల, సిచ్యువేషన్స్ వల్ల, దాన్ని మళ్ళీ హెల్ప్ చేసి మరో నెక్స్ట్ ప్రొడ్యూసర్, మా మరో ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది సెకండ్ ప్రొడ్యూసర్ మా రాజేష్ కల్లేపల్లి గారు, వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఈయనకి ఏం కావాలంటే అది ఇవ్వడం, ఈయనకి ఏం కావాలంటే అది ఏం చేయడం, వీళ్ళకి ఏం కావాలో అది ఏం చేయడం. సో పరస్పరం ఎవరికి ఏం కావాలో చేసుకుంటూ ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఆడియన్స్కి ఒక మంచి సినిమా, ఆడియన్స్కి ఏం కావాలో అది ఉన్నాయి, ఆడియన్స్కి ఇవ్వడం కోసమే మేమందరం కలిసి. ఆల్రెడీ ట్రైలర్ చూస్తే మీరు, నాకు తెలిసి ట్రైలర్ చూడలేదు అనుకుంటా, మీరు చూస్తే ఎక్కువ మాట్లాడలేము అనిపిస్తుంది నాకు. సో యథార్థ సంఘటనకి సంబంధించిన కథ, ఎక్కడ ఎవర్ లైఫ్లో జరిగిందా ఇది? రియల్ స్టోరీ అండి ఇది. రియల్ స్టోరీ. ఓకే, మీకు కష్టం అనిపించలేదా? నిజం కష్టం అనిపించింది, కొన్నిసార్లు కష్టం అనిపించింది. అంటే అంటే కంప్లీట్గా ఒక ఏడుపుని కూడా నవ్వుతూ యాక్ట్ చేయాలి, ఇట్స్ నాట్ ఏ ఇది నార్మల్ టాస్క్ కాదండి బాబు, సీరియస్ ఇది కూడా, సీరియస్ కూడాను ఒక నవ్వుతూ అడగడం అనేది నార్మల్ ఇది కాదు. మనం మామూలుగా మనం ఏడిస్తేనే తలనొప్పి వచ్చేసి చెవిలో నొప్పి వచ్చేసి అవుతూ ఉంటాయి, కొంచెం ఎక్కువసేపు ఎక్కువసేపు ఏడుస్తుండే కొన్నిసార్లు, అలాంటిది నవ్వుతూ ఉండాలి. ఈ పార్ట్, ఈ పార్ట్ ఇది పారలైజ్, ఈ పైన యాక్ట్ చేయాలి, ఐజ్ అండ్ ఫోర్హెడ్ యాక్ట్ చేయాలి, అంతే సినిమా అంతే, అదే కలర్లో చెప్పాలి. సో ఇదేం పెయిన్ వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు షివర్ వస్తు షివర్ అవుతూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది, ఇళ్ళల్లో షివర్ అవుతూ ఉంటుంది, ఆపుకోవాలి. సో సచ్చే ఛాలెంజింగ్ ఎక్సలెంట్, థ్యాంక్ యూ సో మచ్. ఒక ఇది ఏంటి అంటే, ఫస్ట్ నాకు చెప్తాను, నిజంగా మీరు ట్రైలర్ చూడండి అంటే నాకు ఒక కాన్సెప్ట్ అర్థమయ్యి ఉండేది కాదు మీరు ట్రైలర్ చూడమని చెప్పకపోతే. అది ఏంటి అంటే కంప్లీట్గా ఒక ఛాలెంజింగ్ జాబ్. ఇప్పుడు నా ఒక పిచ్చి వాళ్ళలా యాక్ట్ చేయమన్నా కూడా యాక్ట్ చేయొచ్చు, లేదు ఇంకా మీరు ఇప్పుడు చాలా చాలా గెటప్స్ చేశారు, కాకపోతే ఒకటి ఒక ఆర్గాన్ని కంప్లీట్గా బ్యాలెన్స్ చేస్తూ మిగతా ఆర్గాన్స్తో యాక్ట్ చేయడం అంటే అది చాలా డిఫికల్ట్ జాబ్. అది మీరు ఇందాక చెప్పారు కదా, తనకు ఒక్కడికే సాధ్యం అవుతుంది ఆల్ ఇండియా మీరు అన్నది. ఇప్పుడు నాకు ట్రైలర్ చూసిన తర్వాత, స్టోరీ పింగ్ అయిన తర్వాత మాత్రం నాకు ఎక్సలెంట్ అనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద మ్యూజిక్, దీనికి తీసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి తగ్గట్టు మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సో ఈ ఎలా ఇన్స్పైర్, మీకు ఏది ఇన్స్పైర్ అయింది బాగా? ఫస్ట్ డిఫరెన్సెస్ కంటే ముందు కథ ఇన్స్పైర్, విజువల్ ఇన్స్పైర్, అన్న పర్ఫార్మెన్స్ ఇన్స్పైర్, అవి చూశాక
ఎలా చేయాలని మైండ్లో థాట్ వచ్చేసింది. దాన్ని అన్నతో డైరెక్టర్తో షేర్ చేశాను. అన్న మీ అంత గొప్ప కొట్టింది, దాంట్లో డిస్కస్ చేస్తూ వర్క్ చేశాను. కొన్ని సాంగ్స్ హర్షవర్ధన్ గారు చాలా బాగా చేశారు, ఆల్ సాంగ్స్ ఆయన చేశాడు, మంచి సాంగ్స్ ఇచ్చారు. దాంట్లో నుంచి కొన్ని థీమ్స్ తీసుకొని అట్లా వర్కౌట్ చేసి చేశాడు. మెయిన్ ఇన్స్పైరేషన్ అయితే కథ స్టోరీ. దాన్ని చూడగానే ఫస్ట్ థాట్ మనకి ఏమొస్తుంది అదే ఒరిజినల్. ఓకే, లాస్ట్లో కార్లోంచి ఏంటి ఒక్కసారి పేద నుంచి దీంట్లోకి, అదేంటి చూడండి. అది బేసికల్గా ఏంటంటే ఒక మనిషి అనుకుంటే ఏదైనా పట్టుదలతో కొన్ని కొన్ని కోల్పోయినప్పుడు కొన్ని ఎలా సాధించుకుంటాడు ఇలాంటివన్నీ ఈ సినిమాలో ఉంటాయండి. సో లవ్ ట్రాక్ బాగానే నడిచినట్టుంది. లవ్ ట్రాక్ బాగానే నడిచింది, రొమాంటిక్ గేర్ కూడా బాగానే ఉన్నట్టుంది. సో మాక్సిమం మూవీలో ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, మ్యూజిక్ మంచి సాంగ్స్ ఉన్నాయి, బీజిఎం ఉంది, కామెడీ ఉంది, ఇంకా సగటు తెలుగు ప్రేక్షకుడికి ఇంకేం కావాలి చెప్పండి. ట్రాజరీ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఒక సమ్మర్కి ఒక మంచి ఎలివేషన్తో వస్తున్నారనమాట, సమ్మర్ ట్రీట్ ఇవ్వడానికి మంచి సినిమాతో వస్తున్నామండి. డెఫినెట్గా రాజు యాదవ్ సినిమా చూసిన తర్వాత మాత్రం బయటకు వచ్చి రాజు యాదవ్ అనే ఒక ట్రాన్స్లో మాట్లాడతారు సినిమా గురించి. ఇది నేను చెప్పగలను. నిజంగా ఒక ఛాలెంజింగ్ మూవీతో, ఒక ఛాలెంజింగ్ ఒక గెటప్తో, గెటప్ సీను అనే పేరుకి ఒక మంచి గెటప్తో ఒక 2.5 అవర్స్ అయితే మమ్మల్ని అందరినీ అలరిస్తారని కోరుకుంటున్నాం. May 17th నాకు గెటప్ గెటప్ అనే అలవాటు అయిపోయింది, గెటప్ సీను అన్న దీంతో అలవాటు అయిపోయింది. ఒక మంచి క్యారెక్టర్ అంటే ఒక నేను నవ్వుతూ ఉండడం, సీరియస్గా ఉండమంటే ఎంతసేపు అయినా ఉండగలం కానీ నవ్వుతూ కంటిన్యూస్గా ఈ మొత్తం ఇది చేయటం అంటే నార్మల్ ఇది కాదు. మొత్తం సినిమా అంతా అదే దీంతో కనిపించారు నాకైతే. ట్రైలర్ చూసినంత వరకు అదే మూమెంట్తో కనిపించారు. ఒక నిజంగా ఒక ఛాలెంజింగ్ దీంతో ఒక క్యారెక్టర్తో మన ముందుకు వస్తున్నారు గెటప్ సీను అండ్ టీమ్. సో May 17th అందరూ ఒకసారి థియేటర్స్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేసేసి ఇంకో క్రెడిట్ని కూడా వాళ్ళకి ఇచ్చేద్దాం. పదండి, చలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.